పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే భక్తుల కోసం గతేడాది కంటే ఈ ఏడాది ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆర్డీఓ శేషిరెడ్డి, డీఎస్పీ విజయ భాస్కర్ రావు వెల్లడించారు. ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శేషిరెడ్డి మాట్లాడుతూ, కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులతో 2 సార్లు సమీక్ష చేశారని తెలిపారు. పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయటం జరుగుతుందని తెలిపారు. తిరునాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. అన్నీ కూడా పెద్ద నెల 18వ తేదీన కోటప్పకొండ తిరునాళ్ళ మనం జరుపుకోబోతున్నాం. లాస్ట్ ఇయర్ సంబంధించి నియర్లీ 15 to 18 lakhs, మోర్ దాన్ 18 lakhs వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా మరింత మెరుగ్గా మనం ఉత్సవాలు జరుపుకోవాలని అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో మనం ఆలోచిస్తున్నాం. ఇప్పటికే మన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు గారు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా 2 టైమ్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. మళ్ళీ రేపు మండే థర్డ్ మీటింగ్ అనేది జరుపుకోబోతున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో, వర్క్స్ జరగట్లేదని అంటున్నారు, అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికగా ముఖ్యంగా రోడ్స్ సంబంధించి కానివ్వండి, కలవర్ట్స్ కానివ్వండి, అన్ని అదేవిధంగా డార్మిటరీ అన్నదాన సత్రం కానివ్వండి, ఇంకా కొన్ని వర్క్స్ జరగలేదని చెప్పేసి అంటున్నారు. అన్నీ కూడా రాత్రి మౌళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మనం 15వ తేదీన ట్రయల్ రన్ కూడా జరుపుకోబోతున్నాం. ఈ డార్మిటరీ అన్నదాన సత్రం అంటే అది కింద మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఇనుప వీటికి సంబంధించి దేవస్థానం ఇరువైపు రేకుల షెడ్లు అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ ఇప్పుడే తాటియా బందరులతో కంప్లీట్ అయిపోయింది రేకుల షెడ్ కూడా, అది కూడా కంప్లీట్ చేసి 15th కల్లా దానికి సంబంధించి కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అదేవిధంగా మెట్లు సుమారు ఒక 800 మెట్లు వరకు ఉన్నాయి, అవి కూడా సరిగ్గా జరగలేదని చెప్పేసి అవి కూడా రేపు స్టార్ట్ చేయబోతున్నారు. రాష్ట్రం మొత్తం మీద లక్షలాది మంది భక్తులు కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చేసి దేవుని దర్శించుకుపోవాలని చాలామంది కోరిక ఉంటుంది. ఈ భాగంలో ముందు చర్యగా పోలీసు పరంగా మా ఎస్పీ గారు ఇప్పటికే 3 సార్లు కోటప్పకొండకు వచ్చేసి మా సిబ్బంది మొత్తానికి ఈసారి కొంత కొత్త పద్ధతిలో మనం బందోబస్తు తయారు చేద్దాము. బందోబస్తు అంటే పోలీసులో ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడమే, కోటప్పకొండ మెయిన్ ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడమే. దీనిలో భాగంగా ముందు భక్తుడికి కొండ మీద దర్శనం ప్రశాంతంగా జరగాలి. ప్రశాంతం జరగాలంటే అక్కడ బ్యారికేడ్స్లో పబ్లిక్కు ఎలాంటి తిక్కు లేకుండా, కింద పడకుండా, వాడికి ఇంజరీస్ కాకుండా టెంపుల్ అథారిటీస్తో మాట్లాడి మేము డబల్ బ్యారికేడ్స్ కట్టిస్తున్నాం ఈసారి మా రిక్వెస్ట్ మీద. ఎందుకంటే భక్తులు ఎవరికి దెబ్బలు తగలకూడదు, పలానా దర్శనం పోయిన తర్వాత మాకు ఆడ ఇబ్బంది జరిగింది, మాకు గాయాలని అనే మాట రాకుండా దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ప్రశాంతంగా కిందకి వాళ్ళు గవర్నమెంట్ అరేంజ్ చేసిన బస్సుల ద్వారా కిందకు వస్తారు. ఈ వచ్చే మార్గంలో ట్రాఫిక్ ఎక్కడ బస్సులు జామ్ కాకుండా ఎవ్రీ కార్నర్లో మా మొబైల్ పార్టిసిపెడతాం. మొబైల్ పార్టిసిపేట్ ఎక్కడైనా మెకానికల్ డిఫెక్ట్ వచ్చి బస్సు ఆగితే వెంటనే మా జేసీబీలు ఉంటాయి అందుబాటులో, వాటి ద్వారా బస్సును కొంచెం ముందు నడిపి నెట్టేసి స్టార్ట్ చేసి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.